హలో, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపిహెచ్బి కాలనీ, కూకట్పల్లి. ఈరోజు చూసుకుంటే కనుక మగవారిలో వచ్చే ఇష్యూస్ చూసుకుంటే కనుక అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో వెనక్కి పోకపోవడం వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. దానిలో మొదటిగా వచ్చే కాంప్లికేషన్ ఏంటంటే ఫైమోసిస్. ఈ ఫైమోసిస్ అంటే ఏంటి? దీనికి గల కారణాలు ఏంటి? ఈ ఫైమోసిస్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎప్పుడు శస్త్రచికిత్స చేయించుకోవాలి? ఎటువంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయనేది వాళ్ళు తెలుసుకుందాం. ఈ ఫైమోసిస్ అంటే ఏంటి అంటే అంగ ముందులున్న చర్మం ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి, వెనక్కి ముందలకి ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. అప్పుడు ఇది నార్మల్ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే వెనక్కి ముందలకి చర్మం ఫ్రీగా మూవ్ కాలేదో దాన్ని మనం ఫైమోసిస్ అంటాం. ఈ ఫైమోసిస్ గల కారణాలు చూసుకుంటే మన ఇండియాలో మోస్ట్ కామనెస్ట్ కాజ్ ఏంటి అంటే డయాబెటీస్. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే అక్కడున్న చర్మం ఇన్ఫ్లమేషన్కి గురైపోవడం వల్ల చర్మం మొద్దు బారడం కానీ లేకుంటే షైనింగ్గా కావడం కానీ కొంచెం వరకు చర్మం అనేది మీకు ఇవాళ చూపిస్తాను. ఇప్పుడు చర్మం మొద్దు బారడము, షైనింగ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది అంగం యొక్క ఇది అనుకుంటే కనుక అంగం ముందున్న చర్మం ఏదైతే ఉందో పైన ఉన్న చర్మం స్ట్రేట్గా ఉంటుంది, కింద ఉన్న చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ఉంటుంది. అటాచ్ అయ్యి ఈ రకంగా ముందరికి వెళ్తుంది. సో ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో దీన్నే మనము ఫ్రెన్యులం అని చెప్పి పిలుస్తుంటాం, ఫ్రెన్యులం. ఈ చర్మం ఏదైతే ఉందో ఈ చర్మం అనేది అంగం మీద ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే ఫ్రీగా మూవ్ కాలేదో, ఎప్పుడైతే కొంచెం వరకే మూవ్ అవుతుంది, ఇంకా కొందరికి ఇంతవరకే మూవ్ అవుతుంది, ఇంకొందరికి ఇంతవరకు మూవ్ అవుతుంది, ఇంకొందరికి టైట్గా మూవ్ అవుతుంది. ఎప్పుడైతే టైట్గా మూవ్ అవుతుందో, ఎప్పుడైతే మూవ్ కాకుండా స్ట్రక్ అయిపోతుందో దాన్నే మనం ఫైమోసిస్ అంటాం. ఈ ఫైమోసిస్ గల ముఖ్య కారణాలు చూస్తే డయాబెటీస్. సో డయాబెటీస్లో ఏమవుతుందంటే మనం మూత్రం పాస్ చేసినప్పుడల్లా మూత్రంలో ఉన్న షుగర్స్ దీనికి చర్మానికి అతుక్కోవడం వల్ల ఇక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యి ఈ చర్మం తన క్వాలిటీని పోగొట్టుకుంటుంది. సో ఈ చర్మం యొక్క క్వాలిటీ పోవడం వల్ల ఆ చర్మానికి యూజువల్గా ఎలాస్టిసిటీ ఉంటుంది, అంటే ఎంత లాగితే అంత వెనక్కి అనేది ఈజీగా మూవ్ కావాలి. బట్ అట్లా కాకుండా ఎప్పుడైతే చర్మము గట్టిగా అయిపోయిందో, హార్డ్ అయిపోయిందో, ఎప్పుడైతే మొద్దుబారిపోయిందో, ఎప్పుడైతే మందంగా మారిందో, అప్పుడు చర్మం అనేది వెనక్కి రాదు. ఇట్లా వెనక్కి రాకపోవడానికి మనం ఫైమోసిస్ అంటాం. అయితే ఇది షుగర్ పేషెంట్లో మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాం. దీన్నే మనము బెలనైటిస్ అంటుంటాం, దీన్నే బెలనోపాస్థెటిస్ అని కూడా అంటాం. ఈ బెలనైటిస్లో ఏమవుతుందంటే ఈ చర్మం అనేది హార్డ్ అయిపోయి, షైనింగ్ అయిపోయి, థిక్ అయిపోవడం వల్ల చర్మం అనేది వెనక్కి రాదు. మనం బలంతంగా వెనక్కి చేసినప్పుడు అక్కడక్కడ క్రాక్స్ రావడం కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇట్లా క్రాక్స్ కూడా ఫామ్ అయిపోయి అక్కడ నుంచి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోవడము, బాగా విపరీతమైన నొప్పి, మంట లేవడము, కలిసినప్పుడు కావచ్చు లేకపోతే శుభ్రం చేసుకోవడానికి వెనక్కి అన్నప్పుడు కావచ్చు విపరీతమైన మంట నొప్పి కావడం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇలాగే నెగ్లెక్ట్ చేస్తే, ఇలాగే వదిలేస్తే ఈ చర్మం ఏమవుతుందంటే మెల్లమెల్లగా దీనికి వచ్చి అతుక్కపోతుంది. ఇట్లా అతుక్కపోవడాన్ని అంటే ఎప్పుడైతే ఈ చర్మం దీనికి అతుక్కొని ఇది కూడా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయితే దీన్నే మనం గ్లాండ్స్ అని చెప్పి అంటుంటాం. ఇది కూడా డ్యామేజ్ అయిపోతే దాన్ని బెలనోపాస్థైటిస్ అంటుంటాం. సో బెలనైటిస్ కానీ, బెలనోపాస్థైటిస్ కానీ, ఫైమోసిస్ కానీ ఇవి ఎక్కువ వచ్చే వాళ్ళకి ఎవరికి అంటే డయాబెటీస్ ఉన్న మగవారిలో వస్తూ ఉంటాయన్నట్టు. సో దీనికి ఎప్పటి నుంచి ఉన్న శస్త్రచికిత్స ఏంటి అంటే సర్కంసిషన్. దీన్ని మనం సుంతి, కథన అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ కథన ఏదైతే ఉందో, సుంతి ఏదైతే ఉందో అది మామూలుగా అందరూ ఓపెన్ టెక్నిక్లో చేస్తారు. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం ఒక స్టేప్లర్ని ఉపయోగించి సర్జరీ చేయడం అనేది జరుగుతుంది. ఈ స్టేప్లర్ పేరే KSR స్టేప్లర్స్. ఇది మన ఓన్లీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంటుంది. మొత్తం త్రూఅవుట్ ఇండియాలో మనకి దీని మీద పేటెంట్స్ రైట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ స్టేప్లర్ యొక్క ప్రత్యేకతలు చెప్పుకుంటే కనుక స్టేప్లర్లో ఉండే సిలికాన్ రింగ్ కానీ, దానిలో వాడే పిన్స్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ పిన్స్ ఉంటాయి. సిలికాన్ రింగ్ 0.3 mm థిక్నెస్ ఉంటుంది. కాబట్టి ఎటువంటి నొప్పి, ఎటువంటి బాధ ఉండదు సర్జరీ తర్వాత. అయితే ఇది జస్ట్ 5 minutes ప్రొసీజరు, విత్ ఇన్ 30 minutes డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ 2 to 3 days ఒక రకమైన పట్టేసినట్టుగా, ఒక రకమైన పెయిన్ఫుల్గా, ఒక రకమైన ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల మంచి క్లీన్ చేసుకుంటే కనుక ఆ ఇబ్బందులు కూడా పోతూ ఉంటాయి. సో ఇది జస్ట్ 30 minutes ప్రొసీజరు, 30 minutes డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. మనం ఇంతవరకు చర్మాన్ని తీయడం జరుగుతుంది. ఈ స్టేప్లర్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దానిలో సైజెస్ ఉంటాయి. అకార్డింగ్ టు సైజెస్ ఒక్కొక్క పెనిస్కి ఒక్కొక్క సైజు ఉంటుంది. కాబట్టి ఆ సైజు ఉన్న పెనిస్కు ఏ స్టేప్లర్ వాడాలనేది మనం డిసైడ్ చేసుకుని వాడతాము. అంతేకాకుండా ఈ పిన్స్ అనేవి కూడా 10 to 12 days ఊడిపోతుంటాయి. సో 10 days మనకు కంప్లీట్గా ఫ్రీ అవ్వచ్చు అన్నట్టు. సో ఈ సర్కంసిషన్ సర్జరీ ఎవరికైనా కావాలంటే, ఈ డయాబెటీస్తో ఎవరైనా బాధపడుతుంటే, నేను చెప్పిన సిమ్టమ్స్ ఏమైనా కనుక మీలో కనిపిస్తే తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. దీనికి మనం KSR స్టేప్లర్తో సర్జరీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.